हर घर तिरंगा इंटिंटा जातीय जेंडा अनेटुवंटि ओक कार्यक्रमान्नि ओक पंडगलागा अंदरू कूडा निर्वहिंचुकुन्नारु। ई संदर्भंगा मन राष्ट्र मुख्यमंत्री स्वातंत्र्य दिनोत्सव वेडुकल्लो पाल्गोंटू प्रसंगिस्तू ఒక జాతీయ పండగలాగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో వేదికని రాజకీయ వేదికగా మార్చారు। అలాగే రాజకీయ ప్రసంగం కూడా చేశారు। భారత రాజ్యాంగాన్ని అందరూ పవిత్రంగా భావిస్తారు। ఆ భారత రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ సమాఖ్య స్ఫూర్తి సమాఖ్య విలువలు కొరవడ్డాయి అని చెప్పని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా। భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు వారి వారి రాజధానుల్లో రాష్ట్రాల్లో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు। అందరూ కూడా సందేశాత్మకమైనటువంటి ప్రసంగాలే చేశారు। కేవలం రాజకీయ ప్రసంగం చేసి రాజకీయ వేదికగా మార్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఇకపోతే ఏ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్స్ ని అంశాలను కోట్ చేశాడో ఆ భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్టుగా మాట్లాడినట్టు వివరించి ప్రతి ఏటా కూడా సాంప్రదాయబద్ధంగా గవర్నర్లు నిర్వహించేటువంటి రాష్ట్రపతులు నిర్వహించేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక అంశం। ఇక్కడ ఆహ్వానం అందరికీ ఉంటుంది। ఆ రకంగానే ముఖ్యమంత్రికి కూడా ఉంది। కానీ ముఖ్యమంత్రి పాల్గొనకుండా సహచర క్యాబినెట్ మంత్రుల్ని పాల్గొననీయకుండా చూసి రాజ్యాంగ విలువల్ని దిగజార్చేటట్టుగా వివరించినటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నది। ఒక వైపున భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలను ను కోట్ చేస్తావు హక్కుల కోసం అవసరాల కోసం, అదే రాజ్యాంగం మనకు చూపించినటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు సాంప్రదాయ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అవమానపరిచేటువంటి విధంగా రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరిచేటువంటి విధంగా అగౌరవపరిచేటువంటి విధంగా వివరించడం నీకే చెల్లింది అని చెప్పని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। ఈ రకంగా వ్యవహారం చేసేటువంటి ముఖ్యమంత్రుల్ని ఎవ్వరు కూడా మనం చూడటల్ల। రోజు రోజుకి కూడా ప్రతి చర్యలో దినచర్యలో రాజ్యాంగ పరమైనటువంటి విధుల్ని నిర్వర్తించేటువంటి విషయంలో దిగజారుడు వ్యవహారానికి దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ వ్యవస్థను అవమానపరచడం రాజ్యాంగాన్ని అవమానపరచడం స్వాతంత్ర రజతోత్సవాల సందర్భంలో నిర్వహించేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చుకొని ప్రసంగం చేయడాన్ని మొత్తం తెలంగాణ ప్రజానికం అంతా కూడా గమనించారని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ఈయన ప్రసంగం ఆ రకంగా రాజకీయ ఉపన్యాసం తర్వాతనే రాజకీయ దాడులు కూడా మొదలైనాయని చెప్పని నేను పేర్కొంటున్నా। రాష్ట్రంలో రోజు రోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తా ఉన్నాయి। అంతా బాగానే ఉంది, కమాండ్ కంట్రోల్ ద్వారా వీళ్ళు మాట్లాడుతున్నప్పటికీ హత్యలు ఎలా జరుగుతున్నాయి, అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి, దోపిడీలు ఎలా జరుగుతున్నాయి, రాజకీయ దాడులు ఎలా జరుగుతున్నాయి నివారించేటువంటి విషయంలో ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందుతోంది
అన్నటువంటి విషయంపైన వీళ్ళు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో రోజు రోజుకి శాంతి భద్రతలు పూర్తిగా కూడా క్షీణిస్తున్నాయి అన్నటువంటి మాట వాస్తవం అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నా ప్రజా సంగ్రామ యాత్ర ఓర్వలేనటువంటి ఒక పరిస్థితి చూడలేనటువంటి దుస్థితి వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేనటువంటి ఒక మానసిక స్థితి చూసే ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నటువంటి వైనం అని చెప్పి నేను పేర్కొంటా ఈ రకంగా వ్యవహరించడం రోజు రోజుకి కూడా ముఖ్యమంత్రి ఒక అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతూ వ్యవహరిస్తున్నట్టుగా ఉంది అన్నటువంటి విషయం వాస్తవం అని చెప్పి నేను పేర్కొంటున్నా ఇకపోతే జాతీయ గీతాలాపన ఈరోజు రాష్ట్రమంతా కూడా నిర్వహించారు ప్రత్యేకంగా నెహ్రూకి పూలదండ వేయటం ద్వారా నిన్న రాజకీయ ప్రసంగం చేయటం ద్వారా కాంగ్రెస్ కి మరింతగా దగ్గర కావాలని చెప్పని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా యత్నిస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను రాజకీయం చేయాలని మేము అనుకోటల్లా కానీ ఆయన వ్యవహారం ఆయన ఆలోచన ఆయన నడవడి ఆయన రాజకీయ ప్రకటనలు సందర్భోచితంగా చూసి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలి కాంగ్రెస్ తో కలిసి నడవాలి ఉపరాష్ట్రపతి ఎన్నిక చూశాం రాష్ట్రపతి ఎన్నిక చూశాం మరి నెహ్రూకి వేసినటువంటి ప్రత్యేక పూలమాలను కూడా మనం గమనించాం మరొక వైపున మునుగోడు ఉప ఎన్నిక రాబోతున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ రెండు కూడా కలిసి వ్యూహరచన పన్నుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కలిసి నడవాలి బీజేపీని అడ్డుకోవటం కొరకు లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పి నేను పేర్కొంటున్నా అందుకు నితీష్ని కలవాలి నితీష్తో మాట్లాడాలి నితీష్ని మధ్యవర్తం వహించాలని చెప్పని కోరబోతున్నట్టుగా కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ కి దగ్గర కావాలి ఇది ప్రశాంత్ కిషోర్ అందిస్తున్నటువంటి ఒక సలహాగా ఉంది అని చెప్పామని చెప్పని అభిప్రాయపడుతున్నా అటువైపు సునీల్ ఇంకొక రకంగా అందజేస్తున్నటువంటి విషయమేమో పెరుగుతున్నటువంటి బీజేపీ గ్రాఫ్ ఆదరణ వస్తున్నటువంటి ఒక మద్దతు చూసినటువంటి తర్వాత ఈ వ్యూహకర్తలు ఆడిస్తున్నటువంటి నాటకంగా కూడా భావించాలని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా దాడులు ప్రతిదాడులకు పాల్పడ్డా కూడా సంగ్రామ యాత్ర మహాసంగ్రామంగా మారబోతుందని చెప్పని నేను పేర్కొంటున్నా మొదటి సంగ్రామ యాత్ర నిద్రలేని రాత్రులు ఈ కేసీఆర్ కలిగించినాయి రెండవ సంగ్రామ యాత్ర గుండెల్లో రైలు పరిగెట్టించినాయి మూడవ సంగ్రామ యాత్ర ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయ వేదికని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని ప్రత్యామ్నాయ యొక్క నాయకత్వాన్ని ఇటు ప్రజానికానికి అటు టిఆర్ఎస్కి మరి చూపిస్తున్నటువంటి ఒక వైనాన్ని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నానని చెప్పని తెలియజేసుకుంటూ దుబ్బాక దుమ్ములెక్కితే హుజూరాబాద్ చరిత్ర సృష్టిస్తే మునుగోడు ఒక మార్పుని సంకేతంగా తెలంగాణ ప్రజానికానికి అందించబోతా ఉందని చెప్పని నేను పేర్కొంటున్నాను.